జూలై 21 మీ పుట్టినరోజా. ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దాన్ని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితులు పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకుంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈరోజు చాలామంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. రాబిన్ విలియమ్స్, ప్రముఖ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత రాబిన్ విలియమ్స్ జయంతి ఈరోజు. ఈరోజు ఆయన జన్మించారు. అమెరికన్ టీవీ సిరీస్లోను హాలీవుడ్లోను తనకంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకున్నారు విలియమ్స్. ముఖ్యంగా విలియమ్స్ నటించిన టీవీ షోలో మార్క్ అండ్ మైండ్ అభిమానుల హృదయాల్లో మాత్రం చెరగని ముద్ర వేసింది. బుల్లి తెరలపై ప్రస్థానాన్ని మొదలుపెట్టిన విలియమ్స్ 1987 విడుదలైన గుడ్ మార్నింగ్ వియత్నాం, 1989 డెడ్ పోయెట్ సొసైటీ, 1997 గుడ్ విల్ హంటింగ్ తదితర హాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గుడ్ విల్ హంటింగ్ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడి కేటగిరీలో అతనికి ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. బీయింగ్ హ్యూమన్, ఐఆమ్ ఫ్రమ్ హాలీవుడ్, మిస్సెస్ డైట్ ఫర్ ప్యాచ్ ఆడమ్స్, గుడ్ విల్ హంటింగ్ వంటి అనేక చిత్రాల్లో రాబిన్ విలియమ్స్ నటనలో ప్రత్యేక కోణాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. చార్లీ జాప్లిన్ తరువాత హాస్యాన్ని పండించగల సత్తా ఎవరికి ఉందంటే అది ముమ్మాటికి రాబిన్ విలియమ్స్ మాత్రమేనని హాలీవుడ్ ప్రేక్షకులు గుర్తుంచుకునే స్థాయికి ఆయన ఎదిగారు. ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయే ఏకైక నటుడు రాబిన్. ఓ ఆస్కార్ అవార్డ్, 2 ఎమ్మీ అవార్డులు, 7 గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, 2 స్క్రీన్ కల్చర్ అవార్డులు, 4 గ్రామీ అవార్డులు ఆయన్ని వరించాయి. కమల్ హాసన్ నటించిన భామనే సత్యభామనే సినిమాకు రాబిన్ నటించిన మిసెస్ ఫైర్ సినిమాయే స్ఫూర్తి. సున్నితమైన హాస్యంతో ఆకట్టుకున్న రాబిన్ విలియమ్సన్ మన మధ్య లేకపోయినా ఆయన్ని మర్చిపోవటం కష్టం. వరుణ్ సందేశ్, ఈరోజు హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన యంగ్ హీరో వరుణ్ సందేశ్ పుట్టినరోజు కూడా. విజయాన్ని ఎప్పుడూ నెత్తికెక్కించుకోలేదు, పరాజయాలకు బాధపడలేదు. అందుకే నేను నేనులానే ఉన్నా అని చెప్పే వరుణ్ సందేశ్తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. శేఖర్ కమ్ముల స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఘన విజయం సాధించడం కలిసొచ్చింది. అందులో 4 హీరోలు నటించగా వారిలో వరుణ్ ఒకడు. తొలి చిత్రమే సక్సెస్ని సొంతం చేసుకోవడంతో ఆయన్ని వరుసగా అవకాశాలు వరించాయి. దిల్ రాజు నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన కొత్త బంగారు లోకంతో మరో విజయం లభించింది వరుణ్కి. అయితే ఆ స్థాయి విజయాల్ని ఆ తర్వాత ఆయన అందుకోలేకపోయారు. కొన్ని పరాజయాల తర్వాత ఏమైంది వేళ వంటి హిట్ పడినప్పటికీ వరుణ్ కెరియర్ గాడిన పడలేదు. ఎవరైనా ఎప్పుడైనా కుర్రాడు మరో చరిత్ర, హ్యాపీ హ్యాపీగా చిత్రాలు పర్వాలేదనిపించాయి. ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి మనవుడైన వరుణ్ సందేశ్ అమెరికాలో పెరిగాడు. అక్కడే విద్యాభ్యాసం కొనసాగించారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ కోసం ఇచ్చిన ఓ ప్రకటనను చూసి దరఖాస్తు చేసుకున్నాడు. అందులో ఎంపిక కావడంతో హ్యాపీ డేస్ లో హీరోగా నటించారు. పడ్డామండి ప్రేమలో మరి అనే చిత్రంతో తన సరసన నటించిన హీరోయిన్ గా చేసిన వితికా సేరుతో ప్రేమలో పడిన వరుణ్ ఆ తర్వాత ఆమెని వివాహం చేసుకున్నారు. ఆదిత్య శ్రీవత్సవ, ఈరోజు ఆదిత్య శ్రీవత్సవ పుట్టినరోజు. ఈయన ఎవరు అని కంగారు పడకండి. హిందీ సీరియల్స్, ముఖ్యంగా సిఐడి సీరియల్స్ ని రెగ్యులర్ గా చూసే వాళ్లకు ఆదిత్య శ్రీవత్సవ బాగా పరిచయం. ఎందుకంటే
ఆయన ఆ సీరియల్లో సీనియర్ ఇన్స్పెక్టర్ గా చేశారు. అత్యంత సుదీర్ఘ కాలం పాటు టీవీలో ప్రసారమైన సీరియల్ సిఐడి 1997 ఏప్రిల్ 29న మొదటిసారిగా సోనీ టీవీలో ప్రసారమైన ఈ సీరియల్ ను 21 ఏళ్లగా జనాలు ఆదరించారు. సిఐడి మొత్తం 1500 ఎపిసోడ్లను పూర్తి చేసుకోగా ఈ సీరియల్ డబ్బింగ్ వర్షన్ తెలుగులో కూడా ప్రసారమైంది. అసలు ఈ కార్యక్రమ రూపకర్తలు మొదట దూరదర్శన్ నేషనల్ లో 1986లోనే ఈ సీరియల్ ప్రారంభించారు. తర్వాత కొన్ని రోజులకి సిఐడి సోనీ టీవీకి మారింది. 2000 సంవత్సరం నుంచి సోనీ టీవీలో అవిశ్రాంతంగా పరిశోధన కొనసాగించింది ఈ సిఐడి టీం. ఇక ఆదిత్య శ్రీవత్సవ ఈ సిఐడి సీరియల్ కాకుండా బాలీవుడ్ లో సత్య, గులాల్, లక్ష్య, పాంచ్, బ్లాక్ ఫ్రైడే, కాలో అనేక సినిమాలు చేశారు. ఎన్ని సినిమాలు చేసినా జనం ఆయన సిఐడి సీరియల్లోని సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ గానే గుర్తుపడుతుంటారు. మధుశాలిని. ఈ రోజు తెలుగులో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ మధుశాలిని పుట్టినరోజు. అప్పట్లో ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన కితకితలు సినిమాతో నటిగా తన కెరియర్ ప్రారంభించింది. అదే సంవత్సరంలో తేజ రూపొందించిన ఒక విచిత్రం, అగంతకుడు సినిమాల్లోనూ నటించింది. ఆ తరువాత స్టేట్ రౌడీ అనే ఒక తమిళ రీమేక్ చిత్రంలో నటించింది. ఆ తరువాత కొద్ది రోజులకి బడ్జెట్ సినిమాతో తమిళ సినీ రంగానికి కూడా ప్రవేశించింది. తర్వాత ఆమె డి సభాపతి దర్శకత్వంలో హ్యాపీ జర్నీ, పతినారు అనే తమిళ సినిమాలకు కూడా ఎంపికైంది. పతినారు సినిమాకు మిశ్రమ స్పందనలు లభించిన మధుశాలిని నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆమె తరువాతి సినిమా కారాలు మిరియాలకు సరైన స్పందన రాలేదు, కానీ ఆమె నటన ఓకే అనిపించుకుంది. ఆమె అందంగా ఉండి మంచి నటన కనపరిచినా ఆమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదని చెబుతారు. తర్వాత ఆమె జాతీయ పురస్కార గ్రహీత అయిన బాల దర్శకత్వంలో అవన్ ఇవన్ అనే సినిమాలో నటించడం ద్వారా గుర్తింపు పొందింది. బాలీవుడ్ లో ఆమె మొదటి సినిమా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన డిపార్ట్మెంట్. ఈ సినిమాలో ఆమె అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రాణా దగ్గుబాటి సరసన నటించింది. పవన్ హీరోగా వచ్చిన గోపాల సినిమాలో ఆమె ఓ రిపోర్టర్ గా నటించింది. అలా ఆమె ప్రస్తావన కొనసాగుతుంది. భరత్, తమిళ యాక్టర్. తెలుగు సినిమా చరిత్రలో మరో చరిత్ర సీతాకొక్క చిలుక ఎలా అయితే మైలురాళ్లుగా నిలిచాయో అలానే ప్రేమిస్తే చిత్రం అజరామర ప్రేమ కావ్యంగా మిగిలిపోయింది. ఆ చిత్రంలో నటించిన భరత్ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ ఫస్ట్ టైం సోలో ప్రొడ్యూసర్ గా ఎస్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించిన మూవీ కాదల్. మదురైలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది చిత్రం. శంకర్ శిష్యుడు బాలాజీ శక్తివేల్ ఈ కథను తయారు చేసుకునే తానే దర్శకత్వం వహించారు. బాయ్స్ మూవీతో శంకర్ పరిచయం చేసిన భరత్ సోలో హీరోగా నటించిన మొదటి సినిమా ఇదే. కాదల్ తెలుగులో ప్రేమిస్తేగా మారింది. యువసేన, స్పైడర్ వంటి తెలుగు సినిమాల్లోనూ సందడి చేసిన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఆ మధ్య జాక్ బాట్ అనే హిందీ చిత్రంలోనూ మెరిశాడు. కట్ చేస్తే గ్యాప్ తీసుకుని బాలీవుడ్ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు విలన్ గా ఆఫర్ సంపాదించాడు భరత్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ లో విలన్ కి తమ్ముడిగా అలరించిన భరత్ ఇప్పుడు పూర్తి తరహా విలన్ గా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. అనురాధ, నటి, ఐటమ్ డాన్సర్. ఈ రోజు ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన ప్రముఖ ఐటమ్ నెంబర్ స్పెషలిస్ట్ అనురాధ పుట్టినరోజు. అనురాధ 1980లో ప్రముఖ తెలుగు డాన్సర్ గా ఓ వెలుగు వెలిగింది. ఆ దశకంలో జయమాలిని, సిల్క్ స్మిత, డిస్కో శాంతిలకు పోటీగా అనురాధ తనదైన గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఆమె కెరియర్ మొదట్లో ఓ మలయాళ చిత్రంలో హీరోయిన్ గా మొదలైంది. ఆ సినిమా విజయవంతం అవడంతో 30కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. తెలుగులో చంద్రమోహన్ తో పంచ కళ్యాణి, రంగనాథోడు, ఊరు నిద్ర లేచింది ఇంకా కొన్ని సినిమాలు చేసింది. కానీ ఊరు నిద్ర లేచింది విడుదల కాలేదు, మిగతావి చెప్పుకోదగినవిగా ఆడలేదు. అప్పట్లో ఐటమ్ నెంబర్ తరహా పాటలకి సిల్క్ స్మితని మించిన వాళ్లు లేరు. సిల్క్ స్మిత చాలా బిజీగా ఉండేది, పైగా గర్వంగా ఉండేదనేవారు, ఎక్కువగా గొడవ పడేదట. దాంతో మాస్టర్లు ఆమెకు ప్రత్యామ్నాయంగా అనురాధను అడిగి ఒప్పించేశారు. చేసిన ప్రతి పాట హిట్టే, దీంతో ఈవిడకు క్రేజ్ పెరిగింది. దీంతో అవే పాత్రలు రావడం మొదలయ్యాయి. 1985లో వివాహానంతరం ఈమె క్రమంగా సినీ రంగానికి దూరమైంది. ఈమె కుమార్తె అభినయశ్రీ తల్లి బాటలోనే నడిచి తెలుగులో డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. 2007లో ఆట చిత్రంలో విలన్ ఛాయలున్న పాత్ర ద్వారా ఈమె తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టినరోజు కూడా వాళ్ల స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరో మరో బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.